ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చినారేమ్రా అన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా హాస్పిటల్లోనా ఏమైనదిరా అరే ఓ పోరాడు అన్న కుక్కను కొట్టినాడు నిన్ను కొట్టినాడు అవునన్న యాడుంటాడు రాడు ఎక్కడ ఉంటాడో తెలిస్తే మొక్కలు మొక్కలకి నరికి పడతానన్న సర్లే ఆన్ సంగ తర్వాత చూద్దాం పెండ్లి పనులు చూసుకో సరే అన్న రై శేఖర్ని పిలు ఏంటన్నా పిలిచావా శేఖర్ వీడిని కొట్టావా కొట్టావా కొట్టానన్నా ఇంకేంటని ఆలోచిస్తావ్ కాల్ చేయ్ ఎందుకు కొట్టావురా వీడిని నందు చెయ్యి పట్టుకుంటే కొట్టానన్నా నందుతో మిస్బిహేవ్ చేసిన ఏ నా కొడుకుని వదలను ఏంట్రా నువ్వు చెప్పేది వీడు నందు చెయ్యి పట్టుకున్నాడా నిజవన్నా చెప్పరా అంటే నేను చెప్పు అది నా కాబోయే పెండ్లన్రా దాని చెయ్యి పట్టుకున్నా అడ్డులే శేఖర్ వీడిని నరకాల్సిందే ఆగన్నా నీ కాబోయే పెళ్ళని చెయ్యి పట్టుకున్నాడని అబద్ధం చెప్తేనే వీడిని నరకబోయావే నిజంగా నాకు కాబోయే పెళ్ళని చేయి పట్టుకున్న వీడిని కొట్టడంలో తప్పలేదుగా అంటే వీడు తప్పుగా ప్రవర్తించింది నా నందుతో కదా కాదన్నా నాలవర్తో రే బుజ్జిగా అన్న శేఖర్ చెప్పేది నిజమా అవునన్న నిజమన్నా నేను చేయి పట్టుకుంది నువ్వు చేసుకుపోయే అమ్మేది కాదన్న ఈ అన్న లవర్తన్న అయితే శేఖర్ని క్షమించమన్నాడు మా ఇద్దరి పెండ్లి అయ్యేదంక శేఖర్ చెప్పినట్టు బుద్ధిగా పనులు ఏంటమ్మా ఇప్పుడు అమ్మాయి ఎవరే కదన్నా అవును మరి ఆ పిచ్చోడు ఏంటన్నారు కాబోయే పెళ్ళం అంటాడు ఆడపిల్ల చేసుకోబోతున్నాడు కాబట్టి అన్నకి నీళ్ళెవరితో పెళ్ళా యా అన్న నీళ్ళెవరికి అన్నతో పెళ్ళవుతుంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు నాలెవరిని పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి ఒక్క నిమిషం చిన్న క్లారిటీ అన్నయ్య అడుక్కో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయి కదన్నా అవును అన్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఈ అమ్మాయి కదన్నా యా అమ్మయ్యా రే అర్థమైపోయిందిరా ముఖ్యం కాదు నాకేం అర్థం కాలే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోబోతుంటే నువ్వు తాళి ఎలా కడతావు నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి తాళి కడతానంట ఎప్పుడు కడతావు ఆడబెట్టించిన ముహూర్తానికే చేసి అదవేవడు ఇంకెవడు ఆ వీపీగాడు ఆ వీపీగాడు పెళ్ళాడు చేస్తాడు ఆడపిల్ల చేయడానికి కదరా నేను వచ్చింది ఆడపిల్ల ఇటు చేస్తాడా అర్థం కావట్లేదురా కన్ఫ్యూజ్ కాకు ఆ వీపీగాడు పెళ్లి చేసుకునేది ఎవరిని ఈడిల ఎవరిని ఈ సంగతి అన్నా చెప్పామనుకో అన్ని ముక్కలు ముక్కలుగా నడుపుతాడు ఇలా రా నేను చేయబట్టుకుంది ఎవరిని వీళ్ళెవరిని అన్న చేసుకోపోయేది ఎవరిని వీళ్ళెవరిని కదా ఇప్పుడు ఆ సంగతి అన్నకి తెలిస్తే ఏం చేస్తాడరా నీ బొక్కలు మొత్తం మిరుగొడతాడు అన్నో నీ దమాక్ బలే పని చేస్తున్నానా మనం ఎవరిని చూడలా ముఖ్యంగా ఈ అమ్మని అస్సలు చూడలా అప్పుడు ఎవరు ఎవరితో తప్పించుకుంటే మనకి ఎందుకురా కదా పెళ్లికి వచ్చామా పనులు చేశామా తిన్నామా నమస్తే అప్పి సార్ అప్పే అప్పేంట్రా దుప్పెదవా అప్పలరాజు ఎంఎల్ఎల్బి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్న వీపీ నీకు వీపీ కోర్టుకెళ్ళేదా ఆదివారం కోర్టేంట్రా టఫా మీరేంటి ఇలా వచ్చారు అంటే అన్న పెళ్లి కదన్న పిలిచి వచ్చాను అంటే అంతే పెళ్లి కూతురు మేము చూడలేదు పెళ్లి కూతురు గురించి మాకు తెలియదు అప్పలరాజు ఎంఎల్ఎల్బి చూడగానే చెమటలు పట్టినాయి మన లాయర్ సార్ దండేశాడు చచ్చిపోయిన విషయం మర్చిపోయానండి దండేసిన దరిద్రుడు ఎవడో అన్నా అన్నా ఏమిరా దండ తీసేసాడు నువ్వు కొత్త దండేసావా బతుకున్నాడు దండెత్తే చచ్చిపోయినాడు సమానం అన్నా సచ్చినకరేరా దండేసినది మన లాయర్ సార్ చచ్చిపోయా వాడు పొయ్యి 12 దినాలు ఆయరా దినమై ఉడక ఒక్క దినం ఆయే ఊరుకొని తపస్సు ఆడతావు నువ్వు ఇప్పటికే లాయర్ సార్ తో మాట్లాడుతున్నావు నేను మీరేంటి సార్ కాఫీ ఇస్తున్నారు వంటోడు కాఫీ ఇవ్వకపోతే లాయర్ లా కేసు వాదిస్తాడండి మీరు వంటోడు ఏంటి లాయర్ గారు మీరు లాయర్ అప్పలోడు కాదురా వంట మాస్టర్ పప్పలోడు పప్పలోడు కాదు సార్ పప్పలు రాజు ఏమైనా నువ్వు పప్పలోనివేరా పప్పలోడా నేను కదా అరసాల్సింది వీడు వచ్చినాడేమి నాకు వచ్చినాడు నీకు వచ్చినాడా అన్నా
నువ్వు నిజంగా లాయరను కదా? లాయర్ని కాదు వంటోణ్ణి. మరి ఇందాక లాయర్ అని చెప్పావు. ఇవ్వట్కో ఇందాక లాయర్ అన్నప్పుడు నమ్మావు కదా, ఇప్పుడు వంటోణ్ణి అంటే ఎందుకు నమ్మవురా? మరి ఇందాక చెప్పింది అదే, ఇందాక చెప్పింది ఆ లాయర్ అప్పల్ రాజు ఎంఏ ఎల్ఎల్బి దిస్ జెంటిల్మెన్. పాప ఇప్పుడు లేడు. నేను పప్పల్ రాజు కుక్కర్ని, అర్థమైందా? ఆయన ఈయన, ఈయన నేను, నేను ఈయన, ఈయన ఆయన, ఆయన ఈయన, అందరూ ఒకటే. హలో బ్రదర్, చలో బ్రదర్. అసలు ఏం చేస్తున్నారా? పెళ్లికి వచ్చినావా? వచ్చినావా? పనులు చేసినావా? తిన్నావా? తిన్నావా? వెళ్ళిపోయినావా? వెళ్ళిపోయినావా? సమజైందా? సమజైందా? చెప్పించుకోడతాను అబ్బా. ఏంట్రా సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇంత డల్ గా ఉన్నావేంటి? పెళ్లి కూతురు ఆనందంగా ఉంటేనే పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుందంట. పెళ్ళంటే నువ్వు నేనే కాదు చందు, నీ వాళ్ళు నా వాళ్ళు కలిసి మన వాళ్ళుగా దగ్గరుండి జరిపిస్తేనే పెళ్ళంటారు. మన వాళ్ళు ఎవరు లేకుండా చివరికి మా బంగారు తల్లిని ఇస్తారు దానికి రాకుండా ఎలా ఉండగలుగుతాం అమ్మా? నాన్నలా ఉన్నారు. మీ నాన్న రాకుండా మన పెళ్లి జరగదు. థాంక్యూ అన్నా. అన్నా మొన్న ఆ రోజు ఎవరన్నాళ్ళు? నందు పిన్ని బాబాయ్ ఈడవడల్లుడు. ఆ ఆటలు అరటి పండ్లే, వీళ్ళు త్వరగా పంపించే అన్న. ఆ వీపీగడు చూసి అంటే చంపేస్తాడు. చంపను పెద్ద నాయన, మహారాజు లెక్క మర్యాదలు చేస్తా. యాదానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను కుక్క లెక్క చూసేది దానికే. మనం ఆని శత్రువులం, ఆని లెక్క అలాగే ఉంటాది. ఆడు మనకు బంధువవుతున్నాడు, మన లెక్క ఇలాగే ఉండాల. ఏమిరా నీ లెక్కలు? శత్రువుని దెబ్బ కొట్టేటప్పుడు శకుని లెక్క ఉండాల, యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుని లెక్క ప్లాన్ చెయ్యాల. నా పెంపకంలో నీకు ఇన్ని తెలివితేటలు చేసినాయిరా? నీ పెంపకంలో రాలేదు పెద్ద నాయన, శేఖర్ స్నేహంతో వచ్చినాయి. నా క్యాల్లో ఆ శేఖర్ గాని చూస్తా అంటే శ్రీకృష్ణుడు శకుని ఇద్దరు కలిసి పుట్టినట్టుండాదిరా. పెద్ద నాయన పోయి వాళ్ళకి కావలసిన మర్యాదలు చెయ్యి. పబ్లిక్ లో ఏంటన్నా ఈ పని? నా గర్ల్ ఫ్రెండ్ కి గాల్లో ముద్దులు ఇస్తున్నాను రా. నువ్వు ముద్దులు పెట్టావు అవి, నువ్వు ముద్దులు పెట్టావు. ఆ బీపీ గడ్ చూసాడంటే నాకు పెన్నం పెడతాడు. ఎవరన్నా చూస్తారన్నా? చూస్తే చూడని రా, భలే ముద్దు వచ్చేస్తున్నారు. ఎవరు? నేనా అన్నా. మీ చెల్లి బా. దొరికిపోతామన్నా? దొరికితే దొరకనేరా. ఆ బీపీ గడు చంపేస్తాడు నిన్న నన్న. నువ్వు మొయ్య గడు ఏదో చేసి పారిపోతావు. నేను ఆ పైకి పోవడమే. అసలు అన్నా ఏడు అన్నా. మనం అనుకున్నట్టుగానే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, యు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. నీ ఎంగేజ్మెంట్ ఏంటి? మా అన్నది కదా. ముహూర్తలాడి మూడు ముళ్ళు నాయి. మా ఈపీ అనుబతికొండ జరగదు. ఏది జరగదు? నమస్తే అన్నా. ఏదిరా జరగదు అన్నా? అది అలా కాదన్న. ఇప్పుడు రేపు నీ ఎంగేజ్మెంట్ ఉంది, పూర్తిగా చెప్పు. అప్పుడే కదా నీ దూల్ దిరే. ఊరుకో అన్నా, నీ పుణ్యం ఉంటుందో. నువ్వు చెప్పు. డార్లింగ్ ఓ టూ మినిట్స్ లైన్ ఉండవా? ఏం లేదన్నా, మా ఇద్దరి పెళ్లి జరగదంటున్నాడు. ఎవరిద్దరి పెళ్లిరా?
నాది ఇడి చేయబెట్టుకున్న అమ్మాయిది అదే నా లవర్ అన్న ఏయ్ అన్న అన్న నువ్వు ఫ్లాష్ బ్యాక్ లేపకన్నా నీ పుణ్యం ఉండదు నేను వెళ్ళిపోతాను నీ అన్న పెళ్లికి వచ్చాను నా చావుకు వచ్చాను అర్థం కావట్లేదు అన్న అన్న నేను పూలు చదువుకుంటానే ఏయ్ నువ్వు చెప్పు శేఖర్ ఏం లేదన్నా మా లవ్ స్టోరీకి ఎదవాడు తగిలాడు వాడు ఉండగా మీ పెళ్లి జరగదు అని వీడంటున్నాడు నేనేమో నీ సపోర్ట్ చూసుకుని నువ్వే మా ఇద్దరు పెళ్లి చేస్తావని వీడుతూ అంటున్నా ఇప్పుడు నువ్వు చెప్పన్నా మా ఇద్దరు పెళ్లి నువ్వు చేస్తావా లేదా ఆడెవ్వడైనా సరే మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను హద్దిరమ్మా అన్నంటే అన్నా ఇదే ముక్క నా లవర్తో చెప్పవా ప్లీజ్ చాలా టెన్షన్ పడిపోతుంది ప్లీజ్ అన్న చూడమ్మా నువ్వేం కంగారు పడదు ఎవడడ్డొచ్చినా మీ ఇద్దరి పెండ్లి దగ్గరుండి ఈ అన్నయ్య చేస్తాడు ఈ అన్నయ్య ఉండగా నీకేం భయం లేదు చెల్లెమ్మ నువ్వు ధైర్యంగా ఉండు థ్యాంక్స్ బా ఇప్పుడు హ్యాపీనా నువ్వు పెళ్లి గడి అయిపో ఏడు హే కృష్ణ ముకుంద ఏంటి వీడికి తెలిసిపోయిందా వీడు శ్రీలంక దేవుళ్ళని ఏంటి ఏంటి మ్యాటర్ ఏంటి ఏ మ్యాటర్ వాళ్ళిద్దరు మ్యాటర్ ఏంటి వాళ్ళ గురించి నీకు తెలుసా తెలుసా ఏంట్రా అందరికంటే ముందు తెలిసింది నాకు ఐఎమ్ సో లక్కీ వాళ్ళిద్దరు నువ్వు ఎక్కడ కలిసావు గుళ్ళో ఓ వాళ్ళ ఇంట్లో కలిసావా వాళ్ళే నా ఇంటికి వచ్చి కలిశారు ఈ విషయం ఎవరికైనా చెప్తే తల వేయి ఒక్కలే చచ్చిపోతాం నాకు ఒక్క వేడికే తెగిపోద్ది ఇక్కడ తల వేడికపోతే కాఫీ పట్టరా నేను వెళ్ళి కాఫీ తీసుకురావాలా ఎలా అంటున్నారా నీకు అప్పల్ రాజు ఎంఏఎల్బి లాయర్ ని గివ్ రెస్పెక్ట్ అంటే ఇక్కడ చెప్పావు అంటాడు నేను చెప్పడం అంటే వాడే అంటాడు ఒరే పప్పిగా వస్తున్నాను సార్ ఎందుకన్నా ఆనని గెలుపుతావు పెళ్లికి వచ్చావా పనులు చేసావా చేసావా తిన్నావా తిన్నావా వెళ్ళిపోయినా